ఈ పదవి మీకు ఎలా వచ్చింది అనుకుంటున్నారు? అంటే ఇన్నేళ్ళు అధికారంలో లేకపోయినా ఒకే పార్టీని నమ్ముకొని ప్రయాణించడం వల్ల వచ్చిందా? రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది ఈ రాష్ట్ర రాజకీయాల్లో. వారి వెంట ఉన్నవారికి, వారిని నమ్ముకున్న వారికి ఒక బాధ్యతని అప్పచెప్పేటటువంటి పద్ధతి ఏదైతే ఉందో. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు బీసీలు ప్రధానంగా గౌడ్స్ యాదవులు అంతా తెలుగుదేశం వైపు నడిచారు. ఇప్పుడు కూడా బీసీల తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారంటారు. ఎందుకని మీకు తెలుగుదేశం పార్టీలో ఆహ్వానం రాలేదా, లేకపోతే ఇక్కడున్న లోకల్ స్థానిక అంశాలు పరిగణలో తీసుకొని మీరు ఆ పార్టీ వైపు వెళ్ళైపోయారు? మాది కమ్యూనిస్ట్ పార్టీ నేపథ్యం అవటం వల్ల ఆ విద్యార్థి రాజకీయాలు ఆ ఆలోచనతోనే ముందుకు సాగాను. నాకంటూ ఒక ఆలోచన వచ్చి, నాకంటూ ఒక కొన్ని విధానాలను నేను పెట్టుకున్నప్పటికీ రాజశేఖర రెడ్డి గారే నాకు కనపడ్డారు. అంటే పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయన మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు వెంటే నడవాలని ఎందుకు అనిపించింది? అంటే ఆయన సమానమైన నాయకులు కాంగ్రెస్లో కనిపించలేదు. ఎట్టి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు సమానమైనటువంటి నాయకులు ఉన్నారని అయితే నేను అనుకోను, నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే 2004 ముందు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటనేది మనం అందరం చూసాం. రాజశేఖర రెడ్డి గారి నుంచే కాంగ్రెస్, రాజశేఖర రెడ్డి గారికి ముందు, రాజశేఖర రెడ్డి గారి తర్వాత కాంగ్రెస్, రెండింటికి తేడా ఉంది. ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్గా మీ ముందున్న సవాళ్ళు ఏంటి? ఖచ్చితంగా గౌడ సామాజిక వర్గం ఆర్థికంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా అభివృద్ధి చేయడానికి ఏ ఏ అంశాలు అయితే ఉన్నాయో అన్నిటినీ కూడా గత ప్రభుత్వంలో గౌడ్ కార్పొరేషన్ రాలేదు. బీసీ సంబంధించి వేరే కొన్ని కులాలకి ఇచ్చారు, గౌడ్ కార్పొరేషన్ రాలేదు. అంటే ఈ ప్రభుత్వం ఈ గుర్తించడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుందంటారు? జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆలోచన ఈ భారతదేశంలో బీసీలుగా ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేదో అంటుంది, కానీ కనీవిని ఎరుగు విధంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధులు మాత్రం కేటాయించి ఇంకా ఆ దశకే వెళ్ళలేదన్నారు. ఈ కార్పొరేషన్లు పెట్టే చేయటం కాదు, వారు పాదయాత్రలో బీసీ డిక్లరేషన్లో స్పష్టంగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగానే ఆలోచన ఉంది, బీసీలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి సముచితమైనటువంటి గుర్తింపు రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలల పాలన సంబంధించి ఎట్లా ఉంది అనుకుంటున్నారు పరిపాలన? ఖచ్చితంగా బాగుందనే చెప్పాలి. అంటే పార్టీ సేమ్ పార్టీ కాబట్టి చెప్పలేకను, ఇంత చెప్పిన విధంగానే పరిపాలన చేసేటటువంటి ప్రభుత్వాన్ని ఆయన ఎంత పారదర్శకంగా ఉన్నారంటే ఆయన మా అందరికీ ఆదర్శం. నియోజకవర్గానికి సంబంధించి వంశీమోహన్ గారికి, లేదంటే దుట్టా రామచంద్రరావు గారికి, ఎల్లగడ్డ వెంకట్రావు గారికి వీళ్ళందరూ సైజ్ చేసి కలిసి పనిచేయమని జగన్ గారు ఈ మధ్య అన్న లోపల ఇంటర్నల్గా ఉన్నాయంటున్నారు. గన్నవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ నేనంటే నేను అంటున్నారు. నా ప్రకారం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అదే మా నాయకత్వం చేస్తుంది. ఆయన ఇద్దరిని కలిసి పనిచేయమని చెప్పారు, ఖచ్చితంగా కలిసి పనిచేస్తారు. చూడాలిగా మనం కూడా వేసి చూడాలి. కానీ సంక్షేమం ఎక్కువైపోయింది, అభివృద్ధి తక్కువైపోయింది అంటున్నారు. మీరు ఈ విషయాన్ని గమనించే ఉంటారు, మీ ఉద్దేశం ప్రకారం సంక్షేమ అభివృద్ధి రెండు ఒకే సమపాలనలో నడుస్తున్నాయి? అభివృద్ధి జరుగుతుంది అంటే ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని ఒక్కొక్క దాన్ని సరిచేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. దానిలో భాగంగానే అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఆల్రెడీ మీరు చూశారు. వంశీ గారు అందరితో స్నేహపూర్వకంగా ఉంటారు, పార్టీలకు అతీతంగా స్నేహంగా ఉంటారు, ఆ చొరవతోనే కొందరు పార్టీ మారుతున్నారని చెప్తున్నారు. మీకు ఆయనకి పార్టీలోకి వచ్చిన తర్వాత కావచ్చు, రాకముందు కావచ్చు, ఎట్లాంటి రిలేషన్ ఉండేది? పార్టీలో రాకముందు ఆయనతో నాకేమీ మాట కూడా లేదు, పరిచయం కూడా లేదు. పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయన ఇక్కడ ఎమ్మెల్యే కాబట్టి అందరితో కాంటాక్ట్లోకి వచ్చారు, అట్లాగే మేము కాంటాక్ట్లోకి వెళ్ళాము.
పోలవరానికి సంబంధించి ఈసారి వైఎస్ఆర్సీపీ హయాంలో పూర్తవుతుంది అనుకుంటున్నారు? అన్ని పెండింగ్లు పెట్టి ఏ పని జరగకుండా వదిలేసి వెళ్ళినటువంటి పరిస్థితి, దానిపైన ఎంత రాద్ధాంతం జరిగిందో ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు, మీకు నాకే కాదు ప్రజలందరికీ తెలుసు. వరదలు వచ్చినప్పటికీ కూడా పని సాగుతుంది. ఎంత దీక్షతో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పోలవరం పైన ఉన్నారు. మూడు రాజధానులు ఇవాళ హాట్ టాపిక్. మీరు కృష్ణా జిల్లా వాసిగా ఈ అంశాన్ని ఎంతవరకు సమర్థిస్తారు? ఆఫ్రికాడు కావచ్చు లేదంటే పార్టీలకు అతీతంగా మీరు దీన్ని అంగీకరిస్తారు? ఖచ్చితంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసింది ఏంటంటే, వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి సాధ్యం అనేటటువంటిది మా నాయకుడు ఉద్దేశం. వెల్కమ్ టు ఈటీ అన్లిమిటెడ్. నేడు నవేంద్ర ప్రదేశ్లోని ఏపీ గౌడ కార్పొరేషన్ సంబంధించి చైర్మన్గా ఎన్నికైనటువంటి మాధు శివరామకృష్ణ గారితో ప్రత్యేక ముఖాముఖి. ఎన్నో ఏళ్లుగా రాజకీయ ప్రస్థానం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన మాధు శివరామకృష్ణ గారు వైఎస్ఆర్సీపీలో అధికారం లేనప్పటి నుంచి పనిచేస్తామన్నారు. పదవుల కన్నా రాజకీయాల్లో ఒక విలువలు కలిగిన వ్యక్తిగా అందరికీ సుపరిచితం. అధికారం కన్నా పదవుల కన్నా ఆయన నమ్ముకున్న సిద్ధాంతం జగన్ గారి వెంట నడుచుకుంటూ నడిచిన మనిషి మాధు శివరామకృష్ణ గారు. నమస్కారం సార్. శివరామకృష్ణ గారు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఈ పదవి గౌడ కార్పొరేషన్ సంబంధించి చైర్మన్గా ఎన్నికవడం మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. గౌడ సామాజిక వర్గానికి సేవ చేయటానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నా. అంటే ఈ పదవి మీకు ఎలా వచ్చింది అనుకుంటున్నారు? అంటే ఇన్నేళ్ళు అధికారంలో లేకపోయినా ఒకే పార్టీని నమ్ముకొని ప్రయాణించడం వల్ల వచ్చిందా? ఈ పదవి మిమ్మల్ని ఎన్నుకోవడం వెనకాల కారణాలు ఏమై ఉంటాయని మీరు అనుకుంటున్నారు? మీరు కూడా తీవ్రంగా ప్రయత్నించారా? రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది ఈ రాష్ట్ర రాజకీయాల్లో. వారి వెంట ఉన్నవారికి, వారిని నమ్ముకున్న వారికి, అట్లాగే ప్రజల్లో ఉన్నవారిని గుర్తించి ఒక బాధ్యతని అప్పచెప్పేటటువంటి వాళ్ళ పద్ధతి ఏదైతే ఉందో అదే పద్ధతిలో నాకు ఈ పదవి రావడం జరిగింది. అంటే మీరు ఆయన నమ్ముకున్నారా? ఖచ్చితంగా. మీరు రాజకీయాల్లో అసలు ఎప్పుడు వచ్చారు? రాజకీయాల్లో నేను, మా కుటుంబం రాజకీయ కుటుంబం, కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబం. ఆ నేపథ్యంలో నేను చిన్నప్పటి నుంచి కూడా విద్యార్థి రాజకీయాల్లో, తర్వాత యువజన రాజకీయాల్లో నా ప్రవేశం. ఏ పార్టీలో పనిచేశారు? కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. యువజన రాజకీయాలు అంటే దానికి సంబంధించి స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేశారు? ఎస్ఎఫ్ఐలో, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, వాటిలో రెండు ఆర్గనైజేషన్స్లో బాగా పనిచేశాను. ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు? 91 నుంచి ఏఐఎస్ఎఫ్లో క్రియాశీలకంగా పనిచేశాను. విజయవాడ నగర అధ్యక్షుడిగా ఏఐఎస్ఎఫ్, ఏఐఎస్ఎఫ్ విజయవాడ నగర ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర నిర్మాణ సబ్ కమిటీ మెంబర్గా పనిచేసినటువంటి నేపథ్యం. మరి ఆ పార్టీ మారి తర్వాత ఏ పార్టీలో? ఇంకా ఏ పార్టీ లేదండి. రాజశేఖర రెడ్డి గారు 2004 అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ప్రజలకు చేస్తున్నటువంటి సేవ, వారు ఏ అయితే ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారు వారి పాదయాత్రలో చెప్పారో దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు. అటువంటి ముఖ్యమంత్రి గారిని స్ఫూర్తిగా తీసుకొని వారి కింద పనిచేయాలి అనేటటువంటి ఆలోచనతో రాజశేఖర రెడ్డి గారి అభిమానిగా నా ఈ రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది. అంటే అప్పుడు అంతకుముందు యువజన రాజకీయాల్లోనే ఉన్నారు కానీ పార్టీలో ప్రత్యక్షంగా పనిచేయలేదా? కమ్యూనిస్టులో? కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేయలేదు, విద్యార్థి యువజన సంఘాల్లో పనిచేశారు. అంతే. రాజశేఖర రెడ్డి గారి ద్వారానే ఆయన స్ఫూర్తిగా పొంది వచ్చారు.
తర్వాత పార్టీలో కాంగ్రెస్లో ఏమేమి పదవులు నిర్వహించారు? కాంగ్రెస్ పార్టీలో నాకు సభ్యత్వం కూడా లేదు, కాంగ్రెస్ పార్టీలో లేను. వైఎస్ఆర్ ఓన్లీ వైఎస్ఆర్ అభిమానిగానే వారి అడుగుజాడల్లో వెళ్ళాలనేటటువంటి ఆలోచనతో 2008లో నేను రావటం జరిగింది. అంటే వారు అధికారంలోకి వచ్చిన తర్వాత 4 సంవత్సరాల తర్వాత వారి అభిమా అంతకుముందు నుంచి వారితో వారి అభిమానంగానే ఉన్నాను. వారు చేసే కార్యక్రమాలు, ప్రజలుగా వారు చేసేటటువంటి సేవలు, ఆయన చెప్పింది తూచా తప్పకుండా అమలు చేయటం, చెప్పనే అమలు చేయటం, ఇవన్నిటి పట్ల ఆకర్షణ పెరిగింది. వారి విధానాలు ఏంటనేటటువంటిది అర్థం చేసుకున్నాను. అర్థం చేసుకొని ఇటువంటి నాయకులతోనే ఇటువంటి నాయకులు కింద పనిచేయాలనేటటువంటి ఆలోచనలో అభిమానిగా మారి రావటం. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు బీసీలు ప్రధానంగా గౌడ్స్ యాదవులు అంతా తెలుగుదేశం వైపు నడిచారు, ఇప్పుడు కూడా బీసీల తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారంటారు. ఎక్కువ శాతం కూడా వినిపించేది కూడా గౌడ్స్ తెలుగుదేశం వైపే ఉంటారండి. మీ ప్యాటర్న్ చూస్తేనేమో వేరేగా ఉంది. ఎందుకని మీకు తెలుగుదేశం పార్టీలో ఆహ్వానం రాలేదా, లేకపోతే ఇక్కడున్న లోకల్ స్థానిక అంశాలు పరిగణలో తీసుకొని మీరు ఆ పార్టీ వైపు వెళ్ళైపోయారా? దాని గురించి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు వారు బీసీలకు చేసినటువంటి సేవ, ఆ కార్యక్రమాలు నడిచేటప్పుడు నేను చిన్న వయసులో ఉన్నాను. రాజకీయాలు మాది కమ్యూనిస్ట్ పార్టీ నేపథ్యం అవటం వల్ల ఆ విద్యార్థి రాజకీయాలు ఆ ఆలోచనతోనే ముందుకు సాగాం. నాకంటూ ఒక ఆలోచన వచ్చి నాకంటూ ఒక కొన్ని విధానాలను నేను పెట్టుకున్నప్పటికీ రాజశేఖర రెడ్డి గారే నాకు కనిపెట్టారు, కాబట్టి వారి పట్లే ఆకర్షిస్తున్నాయి. అంటే మీరు ఏమైనా సామాజిక వర్గ పరంగా గౌడ్స్కి సంబంధించి కావచ్చు, లేకపోతే బీసీలందరికి కావచ్చు, వీళ్ళు ఎదుర్కొనే సమస్యల మీద మీరేమైనా ఆలోచన చేసే వల్ల మీ చదువుకునే ఏజ్ కానించి కానీ విద్యార్థి యువజన సంఘాల్లో పనిచేసినప్పుడు కానీ ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారన్నది? ప్రతి పేదవాడి గురించి ఆలోచన చేసేవాళ్ళు, ప్రతి పేద విద్యార్థి గురించి ఆలోచించేవాళ్ళు. అదే స్ఫూర్తి రాజశేఖర రెడ్డి గారు రాకముందు విద్యార్థులు పేద మధ్యతరగతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు అనేకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొనేవాళ్ళు, అనేకమైనటువంటి సవాళ్ళు వాళ్ళ ముందుండేవి. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత వారికి కొంత ఆర్థిక భరోసా, మనం చదువుకోగలము, ప్రభుత్వం చదివిస్తుంది అనే ఒక భద్రత భావం విద్యార్థుల్లో ఏర్పడింది. మేము సుదీర్ఘకాలం పాటు కూడా ఏం చెప్పేవాళ్ళం, ప్రభుత్వం విద్యార్థుల విద్యని ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేవాళ్ళం. మాకు నేర్పిన సిద్ధాంతాలు కూడా అయ్యాయి. ఆ బాధ్యతని రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆనాడు స్వీకరించింది, తీసుకుంది. ఎంతోమంది పేద మధ్యతరగతి విద్యార్థులు, బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు పిల్లలు వారు పెట్టినటువంటి ఏ విధానం అయితే ఉందో ఫీజు రీఎంబర్స్మెంట్, అది ఒక పెద్ద భద్రత అయింది ఆ రోజున విద్యార్థులు. ఆ రోజుల్లో విద్య అనేది అందరినీ ద్రాక్ష పండులాగా ఉంది, ఉన్నత విద్య అనేటటువంటిది సమాజంలో బాగా బలంగా ఉండేది. అనేకమైనటువంటి కార్పొరేట్ కాలేజీలు పుట్టుకొచ్చి విద్యా వ్యవస్థని ఒక వ్యాపారంగా మార్చింది. అటువంటి నేపథ్యంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారం చేపట్టి ఒక భద్రత విద్యార్థులకు ఇచ్చారు. దాంతో ఎంతోమంది విద్యార్థులు ఉన్నతమైనటువంటి చదువులు చదివారు, ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, ఇంకా అనేకమైనటువంటి ఉన్నత చదువులకి ఉన్నత రంగాల వైపు విద్యార్థులు ప్రవేశించారు. ఇంతకంటే ఏం కావాలి? మనం కోరుకున్నది ఆయన చేసేటప్పుడు వారితో వారి రాజకీయాలు వారు చేస్తున్నటువంటి దాంట్లో ఒక చిన్న ఒక బిందువు అయినా సరే మనం అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే వెళ్ళాం. కానీ వేరే అంటే పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయన మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు వెంటే నడవాలని ఎందుకు అనిపించింది? అంటే ఆయన సమానమైన నాయకులు కాంగ్రెస్లో కనిపించలేదు. ఎట్టి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారుకి సమానమైనటువంటి నాయకులు ఉన్నారని అయితే నేను అనుకోను, నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే 2004 ముందు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటనేది మనం అందరం చూసాం. రాజశేఖర రెడ్డి గారి నుంచే కాంగ్రెస్, రాజశేఖర రెడ్డి గారికి ముందు, రాజశేఖర రెడ్డి గారి తర్వాత కాంగ్రెస్, రెండింటికి తేడా ఉంది. అంతకుముందు కాంగ్రెస్ పరిపాలనలో
ఈ రకమైనటువంటి ప్రజా అనుకూలమైనటువంటి విధానాలు ఎక్కడన్నా మనం కనపడినా చాలా తక్కువ. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచే ప్రజల్లో రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి బలం పెరిగింది, అభిమానం పెరిగింది, నమ్మకం పెరిగింది. ప్రజలకే కాకుండా పార్టీ కార్యకర్తలకు కూడా నమ్మకం పెరిగింది. ఆ రకమైనటువంటి పద్ధతుల్లో రాజశేఖర రెడ్డి గారు వచ్చారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దురదృష్టవశాత్తు జరిగినటువంటి ఒక రాష్ట్రానికి ఒక చెడు రోజుగానే ఇప్పటికీ ఎప్పటికీ భావించాల్సినటువంటి రోజు అది. ఆ రోజు ఆయన మరణించడం తదనంతరం అయినటువంటి పరిణామాల్లో వారి కుటుంబం పట్ల అనుసరించినటువంటి వైఖరి మనసును బాగా కలిచివేసింది. అది ఏ మనిషికి ఏ కుటుంబానికి రాకూడదు. కాబట్టే వారి కుటుంబంతోనే ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారు వెనకే నడవాలి. ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు ఏ పద్ధతుల్లో అయితే పరిపాలన చేశారో, ఏ ఏ వర్గాలనైతే వారు దృష్టిలో పెట్టుకున్నారో, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగానే ఉంటారు, పరిపాలన చేస్తారు. ఆయన ఆయన ఆశయాలను రాజశేఖర రెడ్డి గారు ఆశయాలను ఈయన ముందుకు తీసుకుపోతారు అనేటటువంటి ఒక నమ్మకము ఆశతోనే జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవాలనేటటువంటి ఆలోచన. అప్పుడు మీ నియోజకవర్గం నుంచి కావచ్చు, మీ జిల్లా నుంచి కావచ్చు, మీరు సీనియర్ మోస్ట్ అనుకోవాలా మీ కాన్స్టిట్యున్సీ నుంచి? అది కాదు, ప్రజలు అనుకోవాలి. మామూలుగా మీరు అనుకుంటామంటే నేను ఎట్టి పరిస్థితుల్లో అనుకోను. అప్పుడు గన్నవరం నుంచి ఎవరెవరు నడిచారు ఆ పార్టీని వైపు? వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు డాక్టర్ దుట్ట రామచంద్రరావు గారు ఉండేవాళ్ళు మా నాయకుడు. ఆయన మా ఇన్ఛార్జ్, వారి నాయకత్వంలోనే పనిచేశారు అప్పటి నుంచి. అంటే ఏమేమి పదవులు నిర్వహించారు పార్టీలోకి వచ్చిన తర్వాత? పార్టీలోకి వచ్చిన తర్వాత ఫస్ట్లో జిల్లా యువజన వైఎస్ఆర్ యువజన కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ మెంబర్గా ఉన్నాను. తదనంతరం 2013 సంవత్సరంలో బీసీసీఎల్ కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను. 2014 ఎన్నికల అనంతరం కార్మిక సంఘంలోకి ప్రవేశించడం జరిగింది. వైఎస్ఆర్ టీయూసీ కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా పూనూరు గౌతమ్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఆ రంగంలోకి వెళ్తుంది. అప్పుడు అట్లా పనిచేసుకుంటూ వెళ్ళారు. ఈ గౌడ కులస్తులకు సంబంధించి మీరు వాళ్ళ అభివృద్ధి కొరకు లేకపోతే వాళ్ళ సమస్యల మీద కావచ్చు, అవుట్ ఆఫ్ పార్టీ కానీ పార్టీలు ఉండి కానీ మీరు ఏమైనా సమస్యల మీద పోరాడారు? పార్టీగా అనేకమైనటువంటి ఆలోచనలు చేసాం, అనేక కార్యక్రమాలు కూడా పార్టీకి అతీతంగా కులానికి సంబంధించి పెద్దగా చేయనప్పటికీ కూడా వారి సమస్యల పట్ల అవగాహనతో ఉండటం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్గా మీ ముందున్న సవాళ్ళు ఏంటి? కార్పొరేషన్ చైర్మన్గా నా ముందున్న సవాళ్ళు అంటే ఖచ్చితంగా గౌడ సామాజిక వర్గం ఆర్థికంగా సామాజిక పరంగా రాజకీయ పరంగా అభివృద్ధి చేయడానికి ఏ అంశాలు అయితే ఉన్నాయో అన్నింటినీ కూడా తీసుకొని ముందుకు సాగటం. అంటే గత ప్రభుత్వంలో గౌడ్ కార్పొరేషన్ రాలేదు, బీసీ సంబంధించి వేరే కొన్ని కులాలకి ఇచ్చారు, గౌడ్ కార్పొరేషన్ రాలేదు. అంటే ఈ ప్రభుత్వం ఈ గుర్తించడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆలోచన ఈ భారతదేశంలో బీసీలుగా ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అది ఎట్లా అంటే బీసీల్లో ఉన్నటువంటి అనేక కులాలని ముందుగా గుర్తించడం, వారికి ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వారిని ఏ విధంగా అయితే ఆర్థికంగా సామాజికంగా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకుపోవాలి అనేటటువంటి ఆలోచనతోనే ఈ కార్పొరేషన్లు ఒక్క గౌడ్ కార్పొరేషనే కాదు 139 కులాలను కలిపి 56 కార్పొరేషన్లని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా బీసీలు ఆంధ్రప్రదేశ్ వైపు జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూసేటటువంటి పరిస్థితి వచ్చింది. ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశంలోనే ఇది ఒక పెద్ద ప్రయోగం. ఇది చేయటం వల్ల ఈ వెనకబడినటువంటి తరగతుల్లో అసలు ఏమాత్రం గుర్తింపు లేనటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో
ఆ కులాలకి ముందుగా ఆర్థిక పరంగా రాజకీయ పరంగా సామాజికంగా ఒక ఉన్నతమైనటువంటి స్థానం ఇవ్వాలనేటటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చేశారు కానీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేదు అంటుంది కానీ బీసీల్ని ఆకట్టుకోవాలని లేదంటే ప్రజల్ని ఆకట్టుకోవాలని సంక్షేమ పథకాలతో పాటు ఈ బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది కనీసం ఎరుగు విధంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధులు మాత్రం కేటాయించి ఇంకా ఆ దశకే వెళ్ళలేదు అన్నారు మీకున్న సమాచారం ఏంటి అసలు మీ కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా బీసీల్ని ఆకర్షించడం అనేటటువంటిది ఈ కార్పొరేషన్ పెట్టే చేయటం కాదు వారు పాదయాత్రలో బీసీ డిక్లరేషన్లో స్పష్టంగా చెప్పారు అంటే ఎప్పుడు బీసీ డిక్లరేషన్ జరిగింది ఎన్నికలకు ముందు జరిగింది ఎన్నికల తర్వాత కార్పొరేషన్ ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగానే ఆలోచన బీసీలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి సముచితమైనటువంటి గుర్తింపు రావాలి ఆర్థికంగా అభివృద్ధి చెందాలి రాజకీయంగా అభివృద్ధి చెందాలి సామాజికంగా ఒక ఉన్నతమైనటువంటి స్థానాలకి ఈ బీసీని తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన ఆయన ముందుగానే ఆయన చెప్పినట్టుగానే చెప్పాడంటే చేస్తాడంటే చేస్తాడు అన్న విధంగానే ఈ రోజున ప్రభుత్వం వచ్చిన తర్వాత 56 కార్పొరేషన్ పెట్టి ఒక ప్రయత్నం అనేది ప్రారంభమైంది బీసీలపై ఇంత ముందు ఎప్పుడన్నా ఉందా ఎప్పుడు లేదు కదా ఎందుకు చేయలేకపోయారు అసలు ఎందుకు గుర్తించలేకపోయారు అంతకుముందు రాజకీయ పార్టీలు బీసీల పేరు చెప్పి ఆ బీసీల్లో ఉన్న వాళ్ళకు ఒకరికో ఇద్దరికో సీట్లు ఇచ్చి బీసీ ఓట్లని తీసుకొని బీసీలకి ఏం చేశారు ఆలోచన రాలేదు వాళ్ళ పట్ల ఆ బాధ్యత లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందంటారు ఖచ్చితంగా ఉంది ఉంది కాబట్టి ఆ ప్రయత్నం జరుగుతుంది ఈ సక్సెస్ అవుతుందా ఈ ప్రయత్నం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది సక్సెస్ చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఈ బీసీలు భుజాన్ని ఎత్తుకొని మోస్తాయి ఎందుకంటే మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకుంటేనే ఈ కార్పొరేషన్ ఇచ్చాడు ఆయన దానికి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా ఖచ్చితంగా ఆయన ఫుల్ఫిల్ చేస్తారు మాకున్న ఈ కాలంలో అంటే నిధులు కూడా మంజూరు చేస్తారని నమ్మకం ఉంది మీకు అది చూడాలి వేసి చూడాల్సింది ఇంకా చేస్తారనేది అయితే మాకు నమ్మకం చేస్తారని మాత్రం నమ్మకం అంటే ఓవరాల్గా చూస్తే ఇంతకుముందు గత ప్రభుత్వం అసలు ఏం చేయలేదంటారా బీసీలకి గత ప్రభుత్వాలు చేస్తే ఇంత వెనకపడుతున్నాం ఎందుకుండా అసలు ఇప్పుడు మీరు ఆ కార్పొరేషన్లో ఉన్న పేర్లులో ఉన్నటువంటి కులాలు ఎప్పుడన్నా ప్రస్తావనకు వచ్చినాయా వాటిల్లో ఉన్న వాళ్ళకి ఏదన్నా ఒక సముచితమైనటువంటి స్థానం రాజకీయంగా కానీ ఎక్కడన్నా ఉందా లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయమైనటువంటి నిర్ణయం ఆలోచన రాజకీయాల్లో సముచిత స్థానమే కాదు వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి చేయాలి అన్ని కార్పొరేషన్లు పెట్టి కార్పొరేషన్ల ద్వారా ఆ కార్పొరేషన్లో ఉన్న ఆ కులాల్లో ఉన్నటువంటి పేదలను గుర్తించి వాళ్ళందరికీ ఆర్థికంగా చేయూత ఇవ్వాలి రాజకీయంగా పైకి తీసుకురావాలి సమాజంలో సామాజికంగా మంచి ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకురావాలి అనేటటువంటి ఆలోచన అంతకుముందు అసలు ఆలోచనలు లేవు కదా జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలల పాలన సంబంధించి ఎట్లా ఉందనుకుంటున్నారు పరిపాలన ఖచ్చితంగా బాగుందని చెప్పాలి అంటే పార్టీ సేమ్ పార్టీ కాబట్టి చెప్పలేక మీరు ఎవరినన్నా ప్రజల్ని అడగండి చెప్పారు ఇంత చెప్పిన విధంగానే పరిపాలన చేసేటటువంటి ప్రభుత్వాన్ని ఆయన ఎంత పారదర్శకంగా ఉన్నారంటే ఆయన మా అందరికీ ఆదర్శం ఆయన నవరత్నాలు పథకాలు ఏవైతే పెట్టుకున్నారో వారి కార్యాలయంలో పెట్టి రోజు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూస్తా గుర్తుపెట్టుకొని చెప్పిని చేయని కూడా వాళ్ళ తండ్రి గారు ఏ బాటలు అయితే నడిచారో ఆ విధంగానే వాళ్ళు పరిపాలన చేస్తున్నారు కానీ సంక్షేమం ఎక్కువైపోయింది అభివృద్ధి తక్కువైపోయింది అంటున్నారు మీరు ఈ విషయాన్ని గమనించే ఉంటారు మీ ఉద్దేశం ప్రకారం సంక్షేమ అభివృద్ధి రెండు ఒకే సమపాలనలో నడుస్తున్నాయి సంక్షేమం అభివృద్ధి రెండు ఖచ్చితంగా సమపాలనలో నడుస్తున్నాయి ప్రచారం జరగట్లేదు ప్రచారం దేనికి సంక్షేమానికి అభివృద్ధిగా రెండింటికి
సంక్షేమానికి బానే అభివృద్ధి ప్రచారంలో చేస్తున్నారు. పొందినోళ్ళు ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉంటారు, వాళ్ళే చెప్తూ ఉంటారు జరుగుతుంది. అభివృద్ధి జరుగుతుంది అంటారు. అభివృద్ధి జరుగుతుంది అంటే ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని ఒక్కొక్క దాన్ని సరి చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. దానిలో భాగంగానే అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఆల్రెడీ మీరు చూశారు అనేక విధానాలు, రివర్స్ టెండరింగ్ కానీ ఇవన్నీ ఈ లోపాలను ఖచ్చితంగా సరి చేసుకుంటానే ముందుకెళ్ళాలి ప్రభుత్వం. నిధుల విషయంలో రాష్ట్రం కూడా అప్పుల పాలైపోతుంది, రాష్ట్ర ఖజానాకి పరిస్థితి లేదు అంటున్నారు. ఇవన్నీ ఎలా దాటుకొని వస్తారంటారు? చంద్రబాబు నాయుడు గారు గత తెలుగుదేశం ప్రభుత్వం 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన నాటికి రాష్ట్రంలో చెల్లింది ఎంత? 100 కోట్లు చెల్లరు అంతే కదా చెప్పండి. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గడిచినటువంటి అన్ని నెలల్లో ప్రభుత్వం ఇచ్చిన మాటను ఎక్కడ తప్పే అలవాటు లేనటువంటి కుటుంబ నేపథ్యం, ఇచ్చిన మాటని అమలు చేస్తానే ఒక మేరకు అభివృద్ధి అనేటటువంటిది అన్ని రంగాల్లో సాగుతూనే ఉంది. దేంట్లో సాగలేదు అనేటటువంటిది ఒకసారి మీరు కూడా ఏమన్నా తెలిస్తే చెప్పండి. అంటే మీ మండలానికి సంబంధించి కావచ్చు, లేదంటే మీ నియోజకవర్గానికి ఆయన వచ్చిన తర్వాత 16 నెలల కాలంలో జరిగిన అభివృద్ధి చెప్పండి. మా నియోజకవర్గంలో మా మండలంలో వచ్చేసరికి అభివృద్ధి ఏ రూపంలో జరిగిందంటే అప్పటి వరకు గ్రామాల్లో చాలా వరకు రోడ్లు ఫెసిలిటీస్ లేవు. కొన్ని గ్రామాల్లో విజయవాడకి దగ్గరే మా గ్రామంలో కూడా చూడండి, మీరు కావాలంటే అప్పటి వరకు అభివృద్ధి జరిగినటువంటి రోడ్లన్నీ కూడా అభివృద్ధి అయింది ఒకటి. రెండోది మా నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఒక ఇండస్ట్రీ సూరంపల్లి, దాంట్లో ఒక ఇండస్ట్రీని నేషనల్ వైడ్ ఇండస్ట్రీని తీసుకురావడం జరిగింది. సూరంపల్లిలో సంబంధించి పరిశ్రమ ఏదో వచ్చిందన్న దాని పేరేమన్నా చెప్పగలుగుతారు? సిపెట్ ఇండస్ట్రీ. సిపెట్ ఇండస్ట్రీ దేనికి సంబంధించి? ప్లాస్టిక్ టెక్నాలజీ. టెక్నాలజీ అంటే ఆ ప్రాంతానికి సంబంధించి ప్రజలు కొంతవరకు ఉపాధి కల్పన కలిగిద్ది అంటారు. ఖచ్చితంగా ఏ ప్రాంతంలో ఇండస్ట్రీ వచ్చినా వ్యాపార సంస్థలు వచ్చినా ఆ ప్రాంతంలో ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది. అందులో జగన్మోహన్ రెడ్డి గారు స్థానికులకి ఉద్యోగాలు ఇవ్వటంలో ఖచ్చితంగా ఒక నిబంధన కూడా పెట్టారు కదా. అవును, స్థానికులకి ఎంత పర్సంటేజ్ ఇవ్వాలని. అవును, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. వీటితో పాటు గీత కార్మికులకు సంబంధించి కళ్ళు తీసే విధానంలో కావచ్చు, కొంతమంది ప్రమాదానికి గురవుతున్నారు, వారికి బీమా అనేది కొన్నిసార్లు అందట్లేదు, ఇది సామాజిక వర్గ కులస్తులకు సంబంధించి సంఘం ద్వారా కావచ్చు, ఇట్లాంటి ఆలోచన ఏం చేయబోతున్నారో వాళ్ళకి భద్రత కల్పించే విధంగా మీ కార్పొరేషన్ చైర్మన్గా ఖచ్చితంగా అండి. గీత కార్మికులు గౌడ కులస్తుల నుంచి ప్రధానమైనటువంటి డిమాండ్ కూడా ఉంది, పరిశీలించాల్సినటువంటి అంశం కూడా ఉంది. దీంట్లో గీత వృత్తి, ఆ వృత్తిలో ప్రమాదవశాత్తు ఒకసారి చెట్టుపై నుంచి పడి శాశ్వత అంగవైకల్యం, అట్లాగే ఒక్కొక్కసారి మరణం, కొన్ని సందర్భాల్లో కొన్ని రోజులు కాలో చేయో ఇరిగి ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన ఆ కాలంలో అతను వృత్తి కోల్పోతాడు, శాశ్వతంగా అంగవైకల్యం వస్తే పూర్తిగా వృత్తికి దూరం అవుతాడు, మరణం సంభవిస్తే కుటుంబమే బజారును పడేటటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన గతం నుంచి కూడా అనేకమైనటువంటి ఎక్స్గ్రెషన్ ఇవ్వటంలో కాలయాపంలో అసంపూర్తిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని పరిశీలన చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దీనికి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని ఎతకబోతున్నాం. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి మద్యం రేట్లు బాగా విపరీతంగా పెరిగిపోయినాయి, ఈ కళ్ళు సంబంధించి దాన్ని ఏమైనా గవర్నమెంట్ పరంగా ఉత్పత్తి చేసి కానీ, లేదంటే కొంతవరకు ఎవరైతే ఈ
వ్యసనం కావచ్చు లేదా అలవాటు కావచ్చు మద్యం ప్రియులకి సంబంధించి ఇదేమైనా తీసుకొచ్చే ఆలోచన ఉందా? మద్యము కళ్ళు రెండు ఒకటి కాదు. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిందే మద్యానికి కళ్ళు ప్రత్యామ్నాయం అవ్వదు. ఇప్పుడు మద్యం అనేది ఒక దురలవాటు, బానిసలు అవుతారు. కళ్ళు అనేది ఒక పానీయం. కొబ్బరి చెట్టుకి కొబ్బరికాయ అవుతుంది. కొబ్బరికాయని నుంచి కొబ్బరి నీళ్ళని మనం ఎలా సేవిస్తున్నామో కళ్ళు కూడా అంతే ప్రకృతి పరంగా వచ్చినటువంటి ఒక పానీయం. హెల్త్ డ్రింక్ అంటే అది 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 ప్రూవ్ అయింది. దానిపైన పరిశోధనలు జరిగినాయి, సైంటిస్టులు చెప్పారు. దాన్ని మద్యంతో కలపడానికి వీల్లేదు ఎట్టి పరిస్థితుల్లో. అంటే గవర్నమెంట్ పేటెంట్ ద్వారా ఇప్పుడు గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ నేరటి ఇట్లాంటి తీసుకొస్తారు ఖచ్చితంగా? నేరా లాంటి సిస్టంలోకి దీన్ని అభివృద్ధి పరిచి ఆ విధానంలోకి తీసుకెళ్లేటటువంటి ఆలోచన చేయమని చెప్పి ప్రభుత్వానికి గౌడ కులస్తులందరూ అడుగుతున్నారు. లేటెస్ట్ డెవలప్మెంట్ దాన్ని పరిశీలనలో తీసుకుంటాం. దాన్ని మాత్రం పరిశీలనలో తీసుకుంటాం. వంశీ మోహన్ గారేమో అభివృద్ధి జరగట్లేదు, అభివృద్ధి కోసమని నేను జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుస్తున్నానని చెప్పి వచ్చారు. ఆయన స్టేట్మెంట్ ప్రకారంగా అభివృద్ధి జరగట్లేదు కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇంకా అభివృద్ధి చేయగలుగుతాను అన్నారు. అది ఎట్లా అనుకోవాలి? మరి చేస్తున్నారని వచ్చారా లేకపోతే చేయట్లేదు అని? చేయాలనే ఉద్దేశంతో వచ్చారు. ఇంకా చేయాలనే ఉద్దేశంతో వచ్చారు. మీరు దుట్ట రామచంద్రరావు గారికి సంబంధించి స్టార్టింగ్ నుంచి ఆయనకి ఇప్పటికి మీకు ఎలాంటి సంబంధాలు? పార్టీ లైన్లో ఉండేవాళ్ళం, అందరితో సత్సంబంధాలు ఉంటాయి. మాకంటూ వ్యక్తిగత అభిప్రాయం ఉండదు. పార్టీ ఏ నిర్ణయం చేస్తే దానికి కట్టుబడి ఉండాల్సిందే. అటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళం. మా పార్టీ అధిష్టానం మీరు ఈ లైన్లో వెళ్ళండి అంటే వెళ్తాం అంతే ఖచ్చితంగా. అంటే మీకు ఆయనకి ఎట్లాంటి సంబంధాలు, అనుబంధాలు? రాజకీయంగా అనుబంధం, వ్యక్తిగతంగా కూడా మంచి అనుబంధమే ఉంది. యాలగడ్డ వెంకట్రావు గారికి సంబంధించి ఎట్లాంటి పనిచేశారు మీరు ఆయనకి పార్టీ కోసం? బాగానే పనిచేశాం. 2019 ఎన్నికల్లో ఈ గ్రామంలో, ఈ గ్రామానికి వచ్చేసరికి చెప్తున్నాను, మా గ్రామానికి వచ్చేసరికి 56 ఓట్లు తెలుగుదేశం మెజార్టీ. అంతకుముందు 780 ఓట్లు పైచిలుకు 2014 ఎన్నికల్లో వంశీమోహన్ గారికి మెజార్టీ టీడీపీ. ఏ మేరకు పనిచేసామనేది అర్థమవుతానుంది. ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి అనేటటువంటిది కూడా పరిగణలోకి తీసుకోవాలి. లాస్ట్ టైం మీరు ఇబ్బందులు పడ్డారు అధికార పార్టీ వల్ల, తెలుగుదేశం పార్టీ వల్ల అని చెప్తా ఉన్నారు, ఇది నిజమేనా? మీ మీద ఏమైనా కేసులు కానీ లేదా మీ వ్యాపారాల మీద కానీ ఏమైనా ఇబ్బందులకు గురి చేశారా? నాకు వ్యాపారాలు ఏం లేవు, నేను వ్యవసాయం చేస్తాను కాబట్టి నాకేమీ ఏ విషయంలో ఇబ్బంది రాదు. రాజకీయంగా చేసినటువంటి ధర్నాలు కావచ్చు, డిమాండ్స్తో కూడినటువంటి ధర్నాలు, రాస్తారోపణలు చేసిన సందర్భంలో పోలీసులు అరెస్ట్ చేశారు, కేసులు పెట్టారు. ఆ కేసులు అన్నీ కూడా వాయిదాలకు వెళ్ళాము, అన్నీ అయిపోయాయి. మీ మీద కక్షపూరితంగా వ్యవహరించలేదంటారు? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం నాయకుల మీద కక్షపూరితంగా కేసులు పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంది అని ఆరోపిస్తూ ఉన్నారు. ఈ ఆరోపణలు నిజంగా ఆరోపిస్తున్నారు అంతా తెలుగుదేశం సంబంధించిన నాయకులు ఎక్కడన్నా ఉన్నాయా? ఇవాళ అంతా అదే కదా, మీడియాస్కి సంబంధించి ఎవరు ప్రతిపక్షం మాట్లాడితే అదే మాట్లాడుతూ ఉన్నారు. మీ న్యూస్వర్గంలో కూడా పార్టీ మారకపోతే ఇబ్బంది పెడతామన్న దాఖలాలు మెల్లిమెల్లిగా విస్తరిస్తూ ఉంటే ఇంకా వాళ్ళు కూడా పార్టీ మారుతున్నారు అన్నారు. దీంట్లో వాస్తవం ఏంటి? అసలు ఇవన్నీ ప్రచారం వరకైనా నిజంగానే దీంట్లో ఆ రకమైనటువంటి చర్యలు కావచ్చు లేదా ఆ రకమైన యాక్షన్స్ ఏమైనా జరుగుతున్నాయా? అసలు మాకంత అవసరం ఏముంది? ప్రజలు మాకు 151 మంది సంఖ్య ఇచ్చారు. ప్రజలు మాకు పెద్ద ఓటు బ్యాంక్ ఓటు షేర్ ఇచ్చారు. మేము ప్రజలను దృష్టిలో పెట్టుకొని పనిచేస్తాం, రాజకీయ నాయకులను దృష్టిలో పెట్టుకొని పనిచేస్తాం. మాకంత అవసరం ఏమిటి? అటువంటి ఆలోచన మా నాయకుడికి అసలు ఉండదు. ఇప్పుడు ఇసు గన్నవరంలో ఏం జరుగుతుంది? గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి వంశీమోహన్ గారికి లేదంటే దుట్టా రామచంద్రరావు గారికి, యాలగడ్డ వెంకట్రావు గారికి వీళ్ళందరూ సైజ్ చేసి కలిసి పనిచేయమని జగన్ గారు ఈ మధ్య అన్న లోపల లోపల ఇంటర్నల్గా ఉన్నాయి అంటున్నారు. గన్నవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ నేనంటే నేనంటున్నారు. మీ ప్రకారం, మీకున్న సమాచారం ప్రకారం ఎవరై ఉంటారు? నా ప్రకారం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అదే మా నాయకత్వం చేస్తారు. వాళ్ళు ఏం చెప్తే అదే
ఖచ్చితంగా ఆయన ఏం చెప్పారు ఈ మధ్య ఆయన ఇద్దర్ని కలిసి పని చేయమని చెప్పారు ఖచ్చితంగా కలిసి పని చేస్తారు చూడాలిగా మనం కూడా వేసి చూడాలిగా లాస్ట్ టైం ఎర్లగడ్డ వెంకటరావు గారిని ఇబ్బంది పెట్టారని అన్నారు దీంట్లో వాస్తవం ఎంత ఎవరండి వంశీమోహన్ గారు ఇబ్బంది పెట్టారని ఆయన నన్ను చాలా ఇబ్బంది పెట్టారు నేను నా అమ్మాయిల కోసం పార్టీ కోసం పనిచేశాను వాళ్ళని నేను సంతృప్తిపరచాలంటే నేను కలిసి పనిచేయలేనని అన్నారు ఈ మధ్య ఇట్లాంటి వ్యాఖ్యలు ఇవన్నీ మీ దృష్టికి కూడా వచ్చి ఉంటాయి కదా అట్లా క్యాడర్ ఎప్పుడు అట్లా ఉండదు కార్యకర్తలే ఎప్పుడు పార్టీకి బలంగా ఉంటారు కార్యకర్తలు బలమే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండేది మా నాయకుడు ఏం చెప్పాడో కార్యకర్తలు అదే అమలు చేస్తారు కార్యకర్తలకు ఏమి ఇబ్బంది లేనప్పుడు నాయకులకు ఏమి ఇబ్బంది ఉండాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఉండదు వంశీ గారు అందరితో రామచంద్రరావు గారు కానీ వంశీ గారు కానీ శివరామకృష్ణ కానీ గ్రామంలో ఉండే కార్యకర్త కానీ పార్టీ నాయకత్వం చేసే ఆలోచనలు పార్టీ నిర్ణయాలను గౌరవించే పనిచేస్తారు గౌరవించకుండా పనిచేసేవాళ్ళు ఎలా ఉంటుంది అనేది భవిష్యత్తు నిర్ణయం వంశీ గారు అందరితో స్నేహపూర్వకంగా ఉంటారు పార్టీలకు అతీతంగా స్నేహంగా ఉంటారు ఆ చొరవతోనే కొందరు పార్టీ మారుతున్నారని చెప్తున్నారు మీకు ఆయనకి పార్టీలోకి వచ్చిన తర్వాత కావచ్చు రాకముందు కావచ్చు ఎట్లాంటి రిలేషన్ ఉండేది ఇంతకుముందు ఇప్పుడు పార్టీలో రాకముందు ఆయనతో నాకేమీ మాట కూడా లేదు పరిచయం కూడా లేదు పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయన మన నియోజకవర్గానికి వచ్చిన తర్వాత ఆయన ఇక్కడ ఎమ్మెల్యే కాబట్టి అందరితో కాంటాక్ట్లోకి వచ్చారు అట్లాగే మేము కాంటాక్ట్లోకి వెళ్ళాం బాగానే ఉంటుంది సార్ ఆయన కలవడానికి వచ్చారా వచ్చారు ఒకసారి మిమ్మల్ని కలవడానికి ఈ గ్రామంకి వచ్చినప్పుడు ఈ గ్రామంలో నలుగురిని కలిసినప్పుడు నలుగురితో పాటు మా ఇంటికి కూడా వచ్చారు కలిసారు ఏమన్నారు అంతా కలిసి పని చేద్దామన్నా మేము మీరు ఈ పార్టీలో సీనియర్స్ మీరు మేము అంతా కలిసి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ముందుకు తీసుకుపోదాం అభివృద్ధిని ముందుకు తీసుకోదాం అని చెప్పారు తెలుగుదేశం పార్టీ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఇన్ఛార్జ్గా నియమించింది వైఎస్ఆర్సీపీ సంబంధించి నియోజకవర్గం ఒకే నియోజకవర్గం బైఫర్గేషన్ కాకుండా తర్వాత అని ఊహాగానాలు వచ్చినా ఇప్పటికైతే ఒకే నియోజకవర్గం మీ ఆలోచన ఎమ్మెల్యేకి పోటీ చేయాలనే ఆలోచన ఏమైనా ఉందా నాకేం లేదు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆలోచన నా ప్రస్థానం ఇప్పుడు స్టార్ట్ అయింది నేను బాగా పనిచేయాలి సంతృప్తికరంగా నాకు సంతృప్తిగా ఉండాలి నా పని విధానంలో ఫలితాలు రావాలి పార్టీ నిర్ణయం తీసుకుంటాను ఇవాళ ఇది వస్తుంది అనుకుని పనిచేయలేదు కానీ ఏ మేరకు పనిచేసామో పార్టీ సంతృప్తి చెందిందా అనేటటువంటిది మనకిచ్చిన దీన్ని బట్టి గుర్తింపుని బట్టి అర్థం అవుతుంది అట్లాగే పని చేసుకుంటూనే వెళ్తాం ఇది కావాలి అది కావాలి అనేటటువంటి ఆలోచనతో మాత్రం పనిచేయాలి ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు ఇక్కడ భూములకు సంబంధించి మీ గ్రామంలో వంతెన నిర్మాణాలు కావచ్చు భూములు కోల్పోయిన వాళ్ళకి కావచ్చు లేకపోతే ఎరువు వీటన్నిటికి సంబంధించి గత ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిందా మా ఊళ్ళో ఏమి భూములు అక్విజిషన్స్ ఏం లేవండి మా గ్రామానికి సంబంధించి మాత్రం ఒక వంతెన కావాలనేటటువంటిది చిరకాలంగా ఈ గ్రామ ప్రజల కోరిక దాన్ని నెరవేర్చడానికి మా ఎమ్మెల్యే గారికి చెప్పాం వంశీ గారికి చెప్పాం అంతకుముందు యార్లగడ్డ వెంకట్రావు గారు ఎన్నికల ప్రచారంలో వంతెన నిర్మాణం చేస్తానని చెప్పాను అవుతుందంట ఖచ్చితంగా పంట పొలాలకు ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా విన్నాం పంట పొలాలకి ప్రజలు రవాణాకి రైతులు వెళ్ళటానికి వ్యవసాయ కార్మికులు వెళ్ళటానికి ఇబ్బందిగానే ఉంది అది ఇవాళ ఇబ్బంది కాదు ఎప్పటి నుంచో పడుతుంది ఇబ్బంది పడుతుంది అంటే ప్రధానంగా గౌడ్ కులస్తులకు సంబంధించి ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు అంటే సామాజికంగా ఆర్థికంగా వెనకబాటుకు గురవుతున్నారు అనేది కొంతవరకు మనం అంగీకరించాలి 100% దాంతోపాటు ఇంకెట్లాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు అంటే వాళ్ళ ఉపాధి విషయంలో సిటీకి రావడం కావచ్చు సిటీకి వచ్చి వలస వచ్చి బతకడం కావచ్చు వీటితో పాటు గ్రామాల్లో కావచ్చు మీ సామాజిక వర్గానికి సంబంధించి ఎక్కువగా ఏ ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నారు గౌడ్ కులస్తులు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ సామాజిక వర్గం ఉంది ఎక్కువగా పల్లె ప్రాంతాల్లో గీత వృత్తి పైన ఆధారపడేటటువంటి కుటుంబాలు ఉంటాయి పట్టణ ప్రాంతాల్లో వృత్తిని వదిలేసి ఇతర రంగాల్లో పనిచేసుకునేటటువంటి పరిస్థితి ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా పెద్దగా ఎదగనటువంటి పరిస్థితి అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి వారికి కావాల్సినటువంటి అవసరాలు ఏంటి
ఏం చేయాలనేటటువంటి ఆలోచన నేను గీత కార్మికులు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు కల్పిస్తోంది వాళ్ళు తీసుకొచ్చే ప్రోడక్ట్ సంబంధించి మరి అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా అట్లాంటి ఆలోచనలు ఏమైనా చేయబోతున్నారు గీత వృత్తిని కాపాడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అది ఒక వృత్తి అదేవిధంగా కళ్ళు అనేటటువంటిది నాన్ ఆల్కహాలిక్ ప్రకృతి పరంగా వచ్చేటటువంటి ఒక పానీయం ప్రకృతిని ఎలా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందో ఆ వృత్తిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అదేవిధంగా దాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది తెలంగాణలో నీరా కార్పొరేషన్ నీరా అనేటటువంటిది తీసుకొచ్చేటటువంటి ఆలోచన వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది అటువంటిది కూడా ఆలోచన చేయాలనేటటువంటి డిమాండ్స్ అయితే గౌడ సామాజిక వర్గం కులస్తుల నుంచి వస్తున్నాయి దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాం దాంతోపాటు ఇంకేమైనా ప్రణాళికలు ఉన్నాయా మీకు ఈ సంబంధించి చైర్మన్గా మీ ఎట్లాంటి ప్రణాళికలు ఉన్నాయి రుణాలు ఇవ్వడమేనా లేదంటే వాళ్ళకి సంబంధించి స్వయం ఉపాధికి సంబంధించి ఇంకేమైనా పెట్టుబడి పెట్టడం ఇంకా వీటితో పాటు వాళ్ళు ఉపాధి పెంచే మార్గాలు ఏమైనా ఆలోచన చేస్తున్నారు ఖచ్చితంగా వారి ఉన్నతికి ఆర్థిక ఉన్నతికి కావాల్సినటువంటి తోడ్పాటు మా కార్పొరేషన్ నుంచి ఖచ్చితంగా ఉంటుంది అది ఎలా ఉండబోతుంది అనేటటువంటిది కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్ ఇది విధి విధానాలు ఎలా ఉంటాయి ఎంతవరకు మేము వారికి చేయగలుగుతాం అనేటటువంటిది ఖచ్చితంగా ఎదురు చూడాల్సిందే అంటే ఈ కార్పొరేషన్ పదవి రావడం వెనకాల మీకు సహాయం చేసిన వ్యక్తులు కావచ్చు లేదంటే మీ కృషిని గుర్తించిన ద్వితీశ్రేణి జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఎవరై ఉంటారనుకుంటున్నారు పార్టీ నాయకత్వం మా జిల్లా నాయకత్వం అంతా బాగా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారు మా సామాజిక వర్గం ఎమ్మెల్యే పెడన శాసనసభ్యుడు శ్రీ జోగి రమేష్ గారు వారు కూడా చెప్పారు ఈ జిల్లాలో ఉన్నటువంటి మిగతా నాయకత్వం అందరూ పలపరిచారు మిమ్మల్ని సపోర్ట్ చేశారు ఖచ్చితంగా మా ఇన్ఛార్జి మంత్రి గారు చెత్రెడ్డి రామచంద్ర సపోర్ట్ చేశారు అంటే మీ ఈ స్థాయి స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ వస్తుందని ముందు ఊహించారా లేకపోతే మీరు ప్రయత్నాలు చేశారు ముమ్మర ప్రయత్నం అయితే చేయలేదు మీకు ఇంతకుముందు కూడా చెప్పాను పార్టీని నమ్ముకొని పనిచేశాను సంతృప్తి చెందిన నాయకత్వం బాధ్యత పోలవరానికి సంబంధించి ఈసారి వైఎస్ఆర్సీపీ హయాంలో పూర్తవుతుంది అనుకుంటున్నారా ఖచ్చితంగా అన్ని పెండింగ్లు పెట్టి ఏ పని జరగకుండా వదిలేసి వెళ్ళినటువంటి పరిస్థితి దానిపైన ఎంత రాద్ధాంతం జరిగిందో ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు మీకు నాకే కాదు ప్రజలందరికీ తెలుసు ఇప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలుసు వరదలు వచ్చినప్పటికీ కూడా పని జరుగుతుంది ఎంత దీక్షతో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వారి పోలవరం పైన ఉన్నారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి వారి నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు పునాదులు వేస్తే వీరు దాన్ని పూర్తి చేయాలనేటటువంటి ఒక సంకల్పం ఉన్నాయి దాని ఆ పరంగానే పొందుతుంది ఖచ్చితంగా పూర్తి అంటే మూడు రాజధానులు ఇవాళ హాట్ టాపిక్ మీరు కృష్ణా జిల్లా వాసిగా ఈ అంశాన్ని ఎంతవరకు సమర్థిస్తారు ఆఫ్రికా కావచ్చు లేదంటే పార్టీలకు అతీతంగా మీరు దీన్ని అంగీకరిస్తారా ఖచ్చితంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసింది ఏంటంటే వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి సాధ్యం అనేటటువంటిది మా నాయకుడు ఉద్దేశం అది ప్రజల్లో బలంగా కూడా ఉంది అంటే కరెక్టే అంటారా ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రజలు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనుకుంటారా ఒక ప్రాంతమే అభివృద్ధి చెందాలనుకుంటారా నా గ్రామం ఉంటుంది నా గ్రామంలో నేనున్న వార్డు కట్టే ఈ చుట్టుపక్కల అభివృద్ధి చెందాలనుకుంటానా గ్రామం మొత్తం అభివృద్ధి చెందాలనుకుంటానా ఈ ఉన్న 16 వార్డులు ఆయన అసెంబ్లీలో మాట్లాడతా 30,000 ఎకరాలు కావాలని మాట్లాడినప్పుడు ఇదే ఆలోచన అప్పుడు గవర్నమెంట్గా ఆయన ఎందుకు సజెస్ట్ చేయలేకపోయారు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయమన్నారు మీరు ఒకసారి ఆ వీడియో క్లిప్పింగ్ కూడా చూడండి అంటే రాజధాని వికేంద్రీకరణ చేయమని ఆ రోజు అడగలేదు కదా ఆయన అప్పుడున్న ముఖ్యమంత్రి ఎవరి మాట అన్నాడా
శివరామకృష్ణన్ కమిటీ వేసింది విన్నారా? ఆ సిఫార్సులు విన్నారా? పరిగణలోకి తీసుకున్నారా? ఇనే పరిస్థితి ఉందా? లేదు కదా. చెప్పడం అయితే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, ఖచ్చితంగా మీరు వీడియో క్లిప్పింగ్ చూడండి, ఏం మాట్లాడారు చూడండి. వారికి ఫస్ట్ నుంచి కూడా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఆలోచనతోనే ఉన్నారు, ఇప్పటికీ ఉంటారు, అది ఖచ్చితంగా నెరవేరుతుంది. గతంలో ఒక్క హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి చెంది ఏ విధంగా నష్టపోయామో మనం చూసాం. మళ్ళీ ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మిగతా ప్రాంతాలని వదిలేస్తే వచ్చేటటువంటి దుష్పరిణామాలు భవిష్యత్ తరాలకు మనం ఇవ్వకూడదు. కాబట్టి అన్ని ప్రాంతాలు ఖచ్చితంగా అభివృద్ధి చెందాలి, అన్ని ప్రాంతాల అభివృద్ధి సమతూకంగానే రావాలి. అదేవిధంగా మన రాష్ట్రంలో మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కూడా ఒక నగరాన్ని అభివృద్ధి చేయడానికి వెచ్చించాల్సినటువంటి ధనాన్ని, ఆ నిధులు, అవన్నింటినీ కూడా స్వయం సమృద్ధిగా సంపాదించగలిగేటటువంటి ఒక నగరాన్ని ఎంచుకోవాలి. అక్కడ నుంచి వచ్చేటటువంటి రెవెన్యూ, అక్కడ ఉన్నటువంటి ఆర్థిక, రాజకీయ, పారిశ్రామిక అన్ని విషయాలని పరిగణలోకి తీసుకుంటాం. మీకున్న మీ ప్రభుత్వం చేస్తున్నాడు సంక్షేమ కార్యక్రమాలు, మీకు బాగా నచ్చిన పథకం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మీకు బాగా నచ్చిన పథకం? అన్ని పథకాలు బాగా నచ్చినాయి. అమ్మఒడి చాలా బాగా, నాడు నేడు, జగనన్న విద్యా కానుక, ఈ రెండు పథకాల మీద మీ ఒపీనియన్? అప్పటికిప్పుడు తేడా బాగా చూపిస్తున్నారు, అన్ని మౌలిక సదుపాయాలతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేస్తున్నారు, ఎట్లా ఉంది ఫీడ్బ్యాక్ మీకు తెలిసినంతవరకు? చాలా బాగుందండి. అసలు ప్రభుత్వ ఆధీనంలో నడిచేటటువంటి స్కూల్స్ ఈ ఎలిమెంటరీ స్థాయి నుంచి 10th క్లాస్ వరకు, ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ మేరకు బాధ్యత తీసుకున్నాయి విద్య పట్ల? అసలు అది విద్య అనేది ప్రభుత్వం బాధ్యత కదా, దాన్ని మర్చిపోయి ఏ విధంగా ప్రవర్తించినాయి అనేటటువంటిది ఎంత ప్రజలు విసిగిపోయారో మనం చూసాం. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అని పెట్టారు. నాడు ఎలా ఉంది, విద్యా వ్యవస్థ ఎలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఆ తేడా ఖచ్చితంగా తెలుసుకోవాలనే నాడు నేడు పెట్టారు. ఈరోజు మీరు ఎక్కడికన్నా వెళ్ళి చూడండి, నాడు ఎలా ఉంది, నేడు ఎలా ఉంది, ఖచ్చితంగా విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తారు. మేము చెప్పడం కాదు, మేము చెప్పేది మీకు మళ్ళీ దాన్ని క్వశ్చన్ చేయొచ్చు, కానీ ప్రజల దగ్గరికి వెళ్ళి మాత్రం తెలుసుకోండి, వాస్తవాలు తెలుసుకోండి. క్వశ్చన్ కన్నా ముందు ఏ ముఖ్యమంత్రి అన్నా ఇటువంటి ఆలోచన చేశాడా? భారతదేశంలోని ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ఆలోచన? విద్యా వ్యవస్థ ప్రక్షాళన జరుగుతుంది, కావాల్సింది అదే. అదే ప్రక్షాళనలో వైద్యానికి సంబంధించి కూడా ఆ శాఖలకు సంబంధించి నాడు నేడు ప్రోగ్రామ్ కూడా చేయాలని అనుకుంటున్నారని ఈ మధ్య వచ్చింది. ఆ రకంగా సమీక్ష కూడా చేశారన్నారు సీఎం గారు, అది కూడా జరగబోతుందా? ఏమి నిర్ణయాలు తీసుకోబోతారనేటటువంటిది నేనైతే చెప్పను, కానీ ఆ దిశగా అయితే ప్రయత్నాలు సాగుతున్నాయి ఖచ్చితంగా. పార్టీ కోసం 10 సంవత్సరాలు అధికారులు లేకపోయినా సరే కష్టపడి పనిచేసే వాళ్ళకి ఈరోజు న్యాయం జరుగుతుందా, లేకపోతే వలస వచ్చే వాళ్ళకి న్యాయం జరుగుతుందా? మిమ్మల్ని ఉదాహరణ కాకుండా మిగతా వారికి సంబంధించి, మీరు రెండు పార్టీలు ఉన్నారు, ఆ పార్టీకి సంబంధించి అధికారం లేకపోయినా పనిచేశారు, ఒక గుర్తింపు గౌరవం మీకు లభించింది, అది దాన్ని మేము ఒప్పుకుంటాం 100%. అట్లా మిగతా వారికి, మీతో పాటు పనిచేసిన వాళ్ళు స్టేట్ వైడ్ కానీ జిల్లాలో పనిచేసిన వాళ్ళు కానీ, ఈరోజు సరైన గుర్తింపు గౌరవం లభిస్తుందా? ఖచ్చితంగా, వారి కుటుంబానికి ఉన్న ప్రత్యేకతే అది. వాళ్ళు ఏ కోణంలో కూడా మర్చిపోరు, వారికి ఎంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? రాజశేఖర రెడ్డి గారు ఒక బలం అయితే వారు ఇచ్చినటువంటి కార్యకర్తలు ఒక బలం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గతంలో ఒక మాట అన్నారు, అది బాధాకరమైన సందర్భంలో చెప్పారు. వారు నాన్నగారు చచ్చిపోయినప్పుడు సంతాప సభలు, నల్లకాలువ సభలు ఏం చెప్పారు, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం, అప్పుడే చెప్పారు వైఎస్ఆర్ కుటుంబం అంటే నాయకుడు
కార్యకర్తలనే ఒక కుటుంబంలాగా భావిస్తున్నాడు. ఆ కుటుంబంలో ఉన్న వారికి అందరికీ న్యాయం చేయాలనే ఆలోచన ఉంటుంది. తండ్రి కానీ అన్న కానీ ఏ బాధ్యత తీసుకుంటాడు, అందరికీ అవకాశం ఇవ్వాలనే ఆలోచనే చేస్తాడు. ఎవరో బయట వారు కాదు, అంతా పార్టీ వారు. అంటే పార్టీని ఒక కుటుంబంగా భావించిన నాయకుడి దగ్గర మేము ఉన్నాం. ఖచ్చితంగా నిశ్చింతగా ఉండొచ్చు. నిశ్చింతగా నిశ్చింతగా. వీటితో పాటు వాలంటీర్ వ్యవస్థ, సచివాలయాల వ్యవస్థ, ఇది కొంత విప్లవాత్మకంగా అవుతుంది. కొన్ని చోట్ల వాలంటీర్ వ్యవస్థ విమర్శల పాలు కూడా అవుతుంది. ఈ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, వీటన్నిటిని ప్రక్షాళన లేదా కొత్త విధానాలు తీసుకురావడం, ఇది ఎంతవరకు సక్సెస్ రేట్లు వెళ్తున్నాయి? మీరు చూస్తూ ఉన్న ఈ 16 నెలల్లో మీ గమనించిన అంశాలు ఏంటి? వాలంటీర్ వ్యవస్థ ఎంత బాగుందో, వాలంటీర్ వ్యవస్థ పైన ఎన్ని ప్రభుత్వాలు ఆలోచన చేసినాయో, కొన్ని దేశాలు కూడా ఈ వ్యవస్థను తీసుకురావాలనేటటువంటి ఆలోచన చేసింది. వాలంటీర్ వ్యవస్థ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ప్రజలకు కావాల్సినటువంటి అవసరం ఏమిటి తెలుసుకోవడం, ఆ అవసరాన్ని ఎంత తొందరగా తీర్చాలి అనేటటువంటి ఒక ఆలోచనతో పుట్టుకొచ్చింది ఈ వాలంటీర్ వ్యవస్థ. ఏ వ్యవస్థలో అయినా కొన్ని లోపాలు, కొన్ని నష్టాలు, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాటిని సరిచేసుకొని ముందుకు సాగటం అనేటటువంటిది అన్నింటిలో ఉంటుంది. ఒక కుటుంబాన్ని తీసుకుంటే ఒక కుటుంబంలో లాభం నష్టం ఖచ్చితంగా ఉంటుంది. అంటే నష్టం అంటే ఇబ్బంది, లాభం అంటే సంతోషం. అంటే వ్యవస్థలో కూడా లోటుపాట్లు ఉంటాయి, ఆ లోటుపాట్లను సవరం చేసుకుంటాం. అయితే మెజారిటీగా ఈ వ్యవస్థ వల్ల ఎంతమంది ప్రజలకి లబ్ధి పొందుతున్నారు, అంటే సర్వీస్ పొందుతున్నారు, ఎంతమంది ప్రజలు ఏది కావాలన్నా గ్రామ పంచాయతీ ఆఫీసు చుట్టూతో తిరిగి ఎన్ని ఇబ్బందులు పడేవాళ్ళో గతంలో చూశాం. కానీ ఇవాళ ఏమి కావాలి మీకు అని వెళ్ళేటటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇది ప్రభుత్వ బాధ్యత కదా ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులు తీర్చడానికి. అటువంటి ప్రయత్నం ఒకటి జరుగుతుంది. ఆ ప్రయత్నంలో సక్సెసా కాదా అంటానికి కొంత సమయం ఇవ్వాలి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంత సమయం గడిచింది, ఇంత సమయంలో ఏ మేరకు వాలంటీర్ వ్యవస్థ పనిచేసింది, ఏ మేరకు ఇబ్బందులను సృష్టించింది, ఎంత పర్సంటేజ్ ఉంది అనేది పరిగణలోకి మనం తీసుకోవాలి. కానీ అక్కడ ఒకళ్ళు చేసిన దాన్ని వ్యవస్థ మొత్తానికి చుట్టకూడదు. ఆ ఒకటిగానే చూడాలి, ఆ ఒకటిని సరిచేయాలి. అది ప్రభుత్వ బాధ్యత, ఖచ్చితంగా సరిచేస్తుంది. ఎవరిని ఉపేక్షించదు కదా, తప్పు చేసినప్పుడు ఇబ్బంది పెట్టినప్పుడు. తప్పు చేసినప్పుడు ఉపేక్షించదు అంటారు, సక్సెస్ రేట్లోనే వెళ్తుంది. వీటితో పాటు మీ ప్రస్థానం అనేది ఇందా చెప్పారు, ఇప్పుడే మొదలైంది నా ప్రస్థానం అన్నారు. 10-12 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నారు, ఒక అవకాశం వచ్చింది, మంచి చేయాలన్న అవకాశం. ఎట్లా ఉండబోతుంది మీ రాజకీయ లక్ష్యాన్ని ఏమైనా నిర్దేశించుకున్నారా ఈ మొదలు? నాకు రాజకీయ లక్ష్యం అంటే నాకు ఇప్పుడు అప్పచెప్పిన బాధ్యతను పూర్తి చేయటమే. ఇంకా గతం భవిష్యత్తు ఏమవుతుంది అనేటటువంటిది ఆలోచన లేదు. ఒకవేళ భవిష్యత్తులో ఆలోచన వస్తే ఖచ్చితంగా మీకు చెప్తాను. అంటే రాజకీయాల్లోకి వచ్చి ఎప్పుడైనా బాధపడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఎప్పుడూ లేదండి. ప్రత్యేకించి ఈ పార్టీలు ఎప్పుడు బాధపడలేదు. ఇంకా కమ్యూనిస్ట్ పార్టీలో అన్న బాధపడ్డాం, కానీ కొన్ని సందర్భాల్లో ఇక్కడ నాయకత్వం చాలా గొప్ప నాయకత్వం, ఖచ్చితంగా చెప్తాం. ఖచ్చితంగా. మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీ కుటుంబ సభ్యులు, మీ తండ్రి గారు కావచ్చు, ఎట్లా మిమ్మల్ని అందరినీ పోషించేవారు? మా తండ్రి గారికి నేను ఒక్కడనే కొడుకుంది. ఒకరే సంతానం. వ్యవసాయ కుటుంబం, వ్యవసాయం చేసుకుంటానే చాలా సంతోషంగా ఉంది. మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఇద్దరు పిల్లలు. ఏం చదువు? ఒక బాబు, ఒక పాప. బాబు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, పాప 9th క్లాస్. మీ పొలిటికల్ కెరీర్లు కావచ్చు, బయట కావచ్చు, ఏదైనా ఆర్గనైజేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా? లేదండి, ఏదన్నా చేస్తే వ్యక్తిగతంగానే చేశాను. కానీ ఖచ్చితంగా భవిష్యత్తులో ఒక సేవ ట్రస్ట్, సేవా కార్యక్రమాలు చేయడానికి ఒక ఆర్గనైజేషన్ పెడతాను ఖచ్చితంగా. దాంట్లో అది ఖచ్చితంగా పార్టీకి ఇంక్లూడ్ అయ్యి ఉండేటట్టుగానే పెట్టుకుంటాను. నేను ఏ సేవ చేసినా
మా రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పి చేస్తారు అంతే అంట ఖచ్చితంగా విగ్రహం మీ ఇంటిది కావచ్చు పెద్దది కావచ్చు ఆయన అంటే నాకు చాలా ఎనలేని అభిమానం అదే ఆ మీ ఇంటి దగ్గర విగ్రహం కూడా ఆస్పూర్తితోనే పెట్టుకున్నారు ఆస్పూర్తితోనే పెట్టుకున్నారు అంటే ఎక్కడ పెట్టడానికి కుదరదు ఇక్కడ పార్టీ అభిమానులు ఇబ్బంది పెట్టారు అని కూడా కాంట్రవర్సీ నడిచింది నిజమే కదా ఆ విగ్రహం మేము శంకుస్థాపన చేసిన రోజునే శంకుస్థాపనకు వచ్చిన వాళ్ళే పోలీసుల ద్వారా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి వచ్చింది దాన్ని అధిగమించాం అది మా సొంత స్థలం ఆ రోజున సర్వేలు చేయించాం చేయించి సర్వేలో నిర్ధారణ అయింది అయిన తర్వాత పోలీసు వారు వెనక్కి పోయారు పెట్టారు అంటే ఎందుకని అప్పుడు అట్లాంటి ఉండేదంటారా మీ కుటుంబం మీద ఇంకా ఇప్పటికి కూడా అట్లాంటివి ఉన్నాయి అంటే మీరు పార్టీని వెనకేసుకొస్తున్నారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని మీరు వెనకేసుకొస్తున్నారు మీరు ఈ గ్రామంలో నిలబడ్డారు నియోజకవర్గంలో వన్ ఆఫ్ ది లీడర్ కూడా మీరు అంటే ప్రభావితం చేయగలిగినటువంటి లీడర్ మీరు అట్లాంటప్పుడు మీ మీద ఇబ్బంది గురి చేయడం ఇవన్నీ అలాగే అనుకోవాలా అప్పుడు విగ్రహం పెట్టేటప్పుడు మాత్రం ఇబ్బంది పెట్టారు అది వాస్తవం వాస్తవాన్ని చెప్పాల్సిందే విగ్రహం పెట్టేటప్పుడు మాత్రం అంటే అప్పుడు వల్లభనేని వంశీ గారు ప్రత్యక్షంగా అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పుడు ఎమ్మెల్యే ఎవరు అప్పుడు ఎమ్మెల్యే ముద్రపోయిన ఆ టైంలోనే ఇబ్బంది పెట్టారు అప్పటి నుంచే ఉంది ఏది తెలీదు అట్లా ఇబ్బంది పడలేదు ఆయన ఇబ్బంది పెట్టింది కాదు అప్పుడు ఉన్న ప్రభుత్వం అదే అని చెప్తున్నాను అంతే ప్రభుత్వం స్థానికంగా ఉన్నవాళ్ళు కొంత అక్కసువీలగెక్కారు శృంగభంగం ఎదురైంది వాళ్ళకి వాళ్ళకి అప్పటితోనే ఆగిపోయారు అక్కడ కంటిన్యూషన్ అయితే లేదు కంటిన్యూషన్ ఈ కార్పొరేషన్ చైర్మన్గా మీ భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది భవిష్యత్ కార్యాచరణ చాలా బాగా ఉండబోతుందని అనుకుంటున్నాను ఆ దిశగానే అడుగులేస్తాను ఆ దిశగానే అడుగు అన్నీ సానుకూలంగానే అన్నీ అనుకూలంగానే మార్చుకునే ప్రయత్నం చేస్తాను జోగి రమేష్ గారికి మీకు ఎట్లాంటి అనుబంధం ఉంది జోగి రమేష్ గారికి నాకు అన్నదమ్ముల అనుబంధం ఉంది సొంత అన్నదమ్ముల్లాగానే నన్ను తమ్ముళ్ళలాగానే ఆదరిస్తాడు ఈ సందర్భంగా గౌడ కులస్తులందరికీ మీరు చెప్పాలనుకునేది ఏంటి గౌడ కులస్తులందరికీ నేను చెప్పేది ఏంటంటే అందరూ కూడా ఒక సమైక్యంగా సోదరభావం మెలగాలని ప్రభుత్వం చేసేటటువంటి అందించేటటువంటి అభివృద్ధిని చేసేటటువంటి కార్యక్రమాలను అందిపుచ్చుకొని ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని చెప్పి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇదండి మాధు శివరామకృష్ణ గారి ఆలోచనలు అభిప్రాయాలు రాష్ట్ర గౌడ కార్పొరేషన్కి సంబంధించి చైర్మన్గా ఎన్నిక కాబడ్డ మాధు శివరామకృష్ణ గారి ఆలోచనలు అభిప్రాయాలు ప్రధానంగా గౌడ కుల వృత్తికి సంబంధించి గీత కార్మిక వృత్తిని పెంపొందించే విధంగా వాటికి సంబంధించి మార్కెటింగ్ విధానంలోనూ అట్లాగే ఆర్థికంగా భరోసా కల్పించే విధంగా తమ కార్పొరేషన్ చర్యలు ఉండబోతున్నాయని తన రాజకీయ ప్రస్థానం అనేది ఎప్పటి నుంచో ఉన్నా సరే అసలైన సిసలైన రాజకీయ ప్రజాసేవ ప్రస్థానం మాత్రం ఈ కార్పొరేషన్ చైర్మన్గా ఎన్ని కాబడ్డ రోజు నుంచి మాత్రం మొదలవుతుందని మరింత కృతనిశ్చయంతో దృఢ సంకల్పంతో పనిచేసుకుంటూ వెళ్తానని ఈ సందర్భంగా ఏం చేశారు తెలియజేశారు వీటితో పాటు పార్టీలో పనిచేసిన వారు అందరికీ గుర్తింపు లభిస్తుందని ఇక్కడ వర్గాలు అనేవి ఏమి లేదని ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కింద పనిచేయడానికి తామందరం ఉన్నామని అదేవిధంగా ఆయన మాట ప్రకారం నడుచుకుంటూ రాజకీయాల్లో ప్రజలకు సేవలు చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు థ్యాంక్ యూ సార్